చేసుకుంటూ మరి ఎంతమంది నాయకులు వచ్చినా కూడా వాళ్ళ వాళ్ళు చెప్పినవన్నీ వింటూ ఓపిగ్గా ఉంటూ ఆయన అక్కడ ఏమైపోతారో అని చెప్పి తిండి కూడా మానేసి ఈరోజు నిజం గెలవాలి మనందరినీ గెలిపించాలి అనే ఉద్దేశంతో ఈరోజు మన ముందుకొచ్చిన అమ్మ భువనమ్మ గారికి పాదాభివందనం చేసుకుంటూ ఈరోజు వారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. అందరికీ నా నమస్కారములు. నేను 2 రోజులైంది నేను నారవారిపల్లికి వెళ్ళి అక్కడ వెళ్ళినప్పుడు నాకు నా కుటుంబంతో జరిగిన సంతోష ఘటనలు గుర్తుకొచ్చి నా గుండె పిండేసింది. ఒక చాటి స్త్రీగా మీరందరూ నా మనసులో ఏముందో మీరు అర్థం చేసుకుంటారని నేను కోరుతున్నాను. నేను ఇక్కడికి వచ్చింది రాజకీయాలు మాట్లాడటానికి కాదు, రాజకీయాలు చేయటానికి కాదు. ఇది మొదటిసారి నేను ఇట్లా పబ్లిక్ మీటింగ్లో రావటం. నేనేమన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. నిజం గెలవాలి అనే గురించి మీకు